ఏం చేస్తున్నావు అన్నా? నువ్వు బాగా చదువుకున్నావు కదా, ఏం చేయాలో చెప్పన్నా. నా ఏంటన్నా, ఏం మాట్లాడేంటి? తాగుపోతే రే, మంచి పెక్కలు పట్టరా. తమ్ముడు సిగరెట్ ఇవ్వరా. రవన్నా నమస్తే. రే రవి, రవి చూసా, చూస్తూ ఉంటాడు. రే, ఏంట్రా ఇది? చదువుకునే కుర్రాళ్ళు బిట్ట మధ్యాహ్నం పుట్టి తాగడాలేంటి? ఇది అసలు కాలేజీ హాస్టల్ కళ్ళు కంపౌండ్ వాళ్ళంతే నాకు ఎంత చెప్పినా వినరు. అనా పెగ్గలు పడకరమన్నా కదా, స్ట్రాంగ్ కలిపి తీసుకో. రే, ఇది నాకు కాదురా, అంకుల్ కోసం. మీరు తీసుకోండి అంతే, తీసుకోండి. నీ వల్లేరా వాడు ఎలా తయారయ్యాడు? వాడు నీకంటే బాగా చదువుకునేవాడు కదా, నీకంటే బాగా తెలివైన వాడు కదా. వాడు చేసిన పనికి పోలీసులు వాడు వెంట పడుతున్నారు. స్టేట్ ఆఫ్ మైండ్ బాగాలేదని చెప్పాడు అంతే, సరిపోద్ది. అదే, నేను కూడా వాడిని రిహాబిలిటేషన్లో పడేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే వాడు లైఫ్ నాశనం చేసుకునేలా ఉన్నాడు. ఆ పని చేయండి, లేకపోతే డేట్ ఒకటి పోయేలా ఉన్నాడు. రే, ఎక్కడికి రా పోయేది? మీరు అలా కోపడకండి అంతే, ఫ్రెండ్లీగా ఉండండి. ఆయన్ని భయపెట్టకుండా మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి. నేను మాట్లాడి పంపిస్తా కదా. అరే అరే, నాకేదో అవుతుందిరా, హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. ఏమైందిరా, చచ్చిపోతానేమో రా. ఏమైంది, కూర్చో. అరే వాటర్ తీసుకురా. ఏమైంది అన్నా, ఏమన్నా ఏమైంది? ఏ నీ అబ్బా ముఖం కొడతామైంది. ఏ ఏం కావాలి, ఇగో నీళ్ళు తాగు. ఏం కాలి, ఏం కాలి, అర్థమైందా? మందే తాగిన. ఏమైందిరా అన్నా, నా హార్ట్ చాలా స్పీడ్ కొట్టుకుంటుంది అన్నా. ఏం కాలేరా, గంజాయి కొట్టాడు. గంజాయి మందు కలిపి కొడితే ఫస్ట్ టైం ఇలాగే పానిక్ అటాక్స్ వస్తాయి, చాలా నార్మల్ రా. ఆడంత పానిక్ అవుతుంటే నార్మల్ అంటావేంట్రా? అయినా ఆడు గంజాయి ఎందుకు ఇచ్చావు నువ్వు? నేనెక్కడ ఇచ్చా, ఆ టేబుల్ మీద పెట్టి టాయిలెట్కి వెళ్ళి వచ్చేలోగా ఆడే కొట్టేశాడు. హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ తీసుకెళ్తే అందరు తెలిసిపోద్ది, అప్పుడు పోలీసులు నీకోసం నాకోసం వస్తారా? ఇప్పుడు హాస్పిటల్ వద్దు, ఆగండి. వాటర్ వస్తున్నాడు అన్న, వాటర్ వస్తున్నాడు. పద జగమంటే మాయనుకున్నావు. నాన్న వచ్చాడు, మీ నాన్నతో వెళ్ళరా. నాన్న ఎందుకు వచ్చాడు? నేను వెళ్ళను. వార్డెన్ వస్తున్నాడు తెలిస్తే చాలా సీరియస్ అయిపోతుంది. ఈ ఒక్కరోజు మీ నాన్నతో ఉండు, నువ్వు డబ్బులు అడిగావు కదా, నేను అరేంజ్ చేస్తాను. ప్లీజ్ రా. అడిగేం కాదు, సైలెంట్గా పడుకోబెట్టండి, నేను చూసుకుంటాను. సరేనా, దేనికై నువ్వు ఆగింది నా సామి మాయలో, నువ్వు సాధించిందేముంది? తీసుకెళ్ళండి సార్.